బాలాఘట్ జిల్లాలో వరికోతల సమయంలో భారీ వర్షాలు వచ్చాయి. 50,000 ఎకరాల్లో పంట నీటి పాలైంది. పొలాల్లో వరి గింజలన్నీ రాలిపోయాయి. ధాన్యం అమ్మేటప్పుడు రైతులు నష్టపోవాల్సి వచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో 40 కిలోల సంచిపై అదనంగా 2 కిలోల తూకం వేశారు. క్వింటాల్ కు 5 కిలోల వరకు ఎక్కువ తీస్తున్నారు. వర్షాల భయంతో అదనపు తూకానికి రైతులు అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఇప్పుడు ధాన్యం డబ్బులు ఖాతాల్లో పడే సమయానికి ఒక్కో రైతుకు వేలాది రూపాయల షార్టేజ్ వచ్చింది. ఇదేంటని అడిగితే మిల్లర్లు కోతలు పెట్టారని అధికారులు చెబుతున్నారంటున్నారు రైతులు. 8 రోజుల డబ్బులు ఎత్తాం అన్నారు జోగినాక తర్వాత. ఇప్పుడు 4 రోజులైంది. 4 రోజుల తర్వాత డబ్బులు వేసారు. డబ్బులు వేసినాక అందులో 10,000 రూపాయలు కట్టాయి. 10,000 రూపాయలు కట్టాయి ఏం సంగతి అంటే నీ కట్టాయినా వడ్లు కట్టాయి ఎందుకు అంటే మిల్లర్లు కట్ చేసారు అంటారు. ఇప్పుడు వీటికి వచ్చి అడిగితే దానికి పందన ఏది చెప్తలేరు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కట్ చేసుకుంటా పంచుకుంటున్నారు కుమ్మక్క అవుతారు మొత్తం వాళ్ళు ఏమవుతారు. కానీ భలే అయ్యేది మేము రైతులం సంచికి 2 కిలోలు 2 కిలోన్నర అట్లా దొక్కుని చేయబడ్రి. ఇట్లు 15,000 10,000 ఇట్లా డైరెక్ట్ కొట్టబడ్రి పైసలు. వడ్ల డబ్బులు తక్కువగా రావడంతో కరీంనగర్ లోని డిసిఎంఎస్ కార్యాలయం అధికారులకు ఫిర్యాదు చేశారు రైతులు. కొత్తపల్లి మండలంలోని కాజీపూర్ గ్రామంలో 40 మంది రైతులకు డబ్బులు తక్కువగా వచ్చాయి. ఒక్కో రైతుకు 8,000 నుంచి 20,000 వరకు ధాన్యం డబ్బుల్లో కోత విధించారు. ధాన్యాన్ని ఏ గ్రేడ్ కు బదులు బి గ్రేడ్ ధాన్యంగా నమోదు చేశారంటున్నారు రైతులు. కరెక్ట్ 4-5 లోల దాకా కరెక్ట్ 1 రూపాయి ఇవ్వకుండా పైసలు ఇచ్చారు. అది పెద్ద పెద్దోళ్ళు 4-5 కాజీపూర్లో పెద్ద పెద్దోళ్ళు ఒక్కొక్కళ్ళు 2-3 లార్లు పెట్టారు. వాళ్ళకి 1 రూపాయి ఇవ్వకుండా ఇచ్చారు. ఈ మధ్య ధర ఒక్కొక్కళ్ళ లారీల 4-5 పోయిన వాళ్ళు ఒక్కళ్ళు డ్యామేజ్ 10 బస్తాలు డ్యామేజ్ అయితే మొత్తం బత్తాలు కూడా డ్యామేజ్ తీరాక రాసుకున్నారేమన్నా అంటే గట్టి అయితే పోవని చెప్పేసి బెదిరిస్తారు. అంతనికి అంతే డబ్బులు మాటలు జోకి నెల అవుతుంది సార్. నెల నుంచి డబ్బులు పడతాయంటే ఇప్పుడు డబ్బులు పడ్డాక చూస్తే 12,000 చిల్లర కట్ అయినాయి సార్. ఎందుకు కట్ అయినాయి అని ఇన్ఛార్జ్ ఫోన్ చేసిన అక్కడ ఐకేబీలో ఉన్న మహేందర్ అన్నట్టు ఆయన ఫోన్ చేస్తే ఆయన నాకు సంబంధం లేదు రాజు అన్నట్టు ఆయన ఇన్ఛార్జ్ సార్ ఆయనకు ఫోన్ చేయన్నాడు. ఆయన ఫోన్ చేస్తే చాలా సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు సార్. మేము ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలనేది మాకు ఏం లేదు సార్. కాకపోతే మా డబ్బులు మాకు పడాలి. కొనుగోలు సమయంలో జరిగిన తూకం ప్రకారం కాకుండా మళ్ళీ నగదు కోతలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు రైతులు. మిల్లర్లు అధికారులు కుమ్మక్కై దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు సెంటర్ కు ధాన్యం తీసుకువెళ్లి కాంటా వేసినప్పుడు క్వింటాళ్ల లెక్క సరిగానే చూపిన అధికారులు తర్వాత లెక్క తగ్గిస్తూ నమోదు చేసినట్లు ఆరోపిస్తున్నారు రైతులు. ట్రక్షీట్లో వివరాలు తప్పుగా నమోదు చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేము డిసిఎంఎస్ వాళ్ళకి వడ్లు అమ్ముకున్నాం. అమ్మితే వాళ్ళు 40 కిలోకు 2 కిలోల 300 గ్రాములు ఎక్కువ జోక్కున్నారు. ఎందుకంటే తరుగు తాలిట పేరిట జోక్కున్న తర్వాత ఆ వడ్లు జోకిన తర్వాత వాళ్ళకున్న తర్వాత మళ్ళీ డబ్బులు వేసేటప్పుడు ఆ వడ్లు మిల్లు కేంద్రంతో మిల్లు వాళ్ళు మళ్ళీ ఎక్కువ డబ్బులు కట్ చేశారని ఒక్కొక్క రైతుకు 5,000 నుంచి 15,000 వరకు ఒక్కొక్క రైతుకు కట్ చేసినారు. అది ఏంది అని అడిగితే ఇప్పుడు ఆ 42 కిలోలు కాకుండా ఇంకెక్కువ కట్ చేశారు మిల్లు వాళ్ళని వీళ్ళు వాళ్ళ మీద పెడుతున్నారు. రైతులకు ఈసారి వర్షాలు బాగా పడ్డాయండి. నానే వరకు చాలా మిల్లర్ చూపుదా వాళ్ళు కూడా సతాయించే పరిస్థితికి వచ్చింది. కాబట్టి వాళ్ళు దాంతో కొద్దిగా కటింగ్లు పెట్టినారు. వార్త మీది కటింగ్ కానీ అప్నార్మల్గా పెడితే ఏమైనా ఉంటే మిల్లర్ నుండి వీళ్ళిద్దరి మీద మా చర్చ ఇన్ఛార్జ్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధం. తీరు కట్ అవుతాయి. కొద్దిగా నాలుగున్నది వేరే ఉంటుంది మంచిగా ఉన్నవి ఎవరు కొద్దిగా కట్ అయినాయి చూస్తాం. అవన్నీ ఎంక్వైరీ చేస్తాం. ఆర్ఓ బట్టి ఏం మిగిలిపోయింది ఎక్కడ ఏం కట్ అయింది కూడా ఎంక్వైరీ చేస్తాం. ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రం ద్వారా అమ్మకాలు చేపడతామని చెప్పి మోసం చేయడం సరికాదంటున్నారు రైతులు. అక్రమంగా రైతుల డబ్బులు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు.